మీడియా మిత్రులకు ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను. ఆ రోజున ఈ సంఘటన జరిగినప్పుడు మిత్రులారా, సిట్టు అనే ఒక సంఘాన్ని వేసిన మాట నిజమా కాదా? ఆ సిట్ ఏమైంది, ఏం సాధించింది, డేటా చోరీ జరిగిన మాట వాస్తవా కాదా అని నిరూపించిందా లేదా, ఉందని చెప్పిందా లేదని చెప్పిందా, దొంగిలించారని చెప్పిందా, దొంగతనం జరగలేదని చెప్పిందా? 8 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఇది మా వ్యక్తిగత సమాచారం దొంగలించడం అంటే మా హక్కులను కాలదోయటం కాదా? ఎందుకు మీరు సమాధానం చెప్పరని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నాం. డేటా స్కామ్లో చంద్రబాబు నాయుడు యొక్క డొంక తిరుగుడు వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే మీడియా ద్వారా, మీ ద్వారా సూటిగానే అడుగుతున్నాం. ఈ రోజున ఈ పత్రికా సమావేశంలో కూడా డైరెక్ట్గా సీఎం చంద్రబాబుని అడుగుతున్నాం, మా డేటా చోరీ చేయించింది ఎవరు, డేటా దొంగలు ఎవరు, మా డేటా ఎక్కడ నిక్షేపమైంది? ఈ పాపంలో మీరు మీ కుమారుడు లోకేష్కి భాగస్వామి లేకపోతే మేము డిమాండ్ చేసిన సిబిఐని, సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వేయించలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు నిజాయితీ ఉండుంటే, మీకు చిత్తశుద్ధి ఉండుంటే, మీ కుమారుడు ఏ నేరం చేయలేదని మీరు నమ్ముంటే ఎందుకు లోకేష్ను ఈ రోజు వరకు సమాధానం చెప్పకుండా దాచిపెట్టించారని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు నోరు ఒప్పట్లేదు లోకేష్ అని అడుగుతున్నాం. ఇకపోతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏ మీడియా సమావేశాలైనా లోకేష్ కోసమేమో యామిని వస్తుందట, యనమల రామకృష్ణుడు కోసమే కుటుంబరావు వస్తాడట, సీఎం సమాధానం చెప్పాల్సి వస్తే ఎవరు వస్తారో మాకు తెలియదు. ఆ యామినికి ఈ లోకేష్కి ఉన్న సంబంధం ఏమిటో, వెనకాలన్న ఆంతర్యాలు ఏమిటో, ఈమె ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు ఇలా పెట్టేకిపోయి మాట్లాడుతుందో, ఇంత అహంకారం ఇంత చిన్న వయసులోనే ఎందుకు వచ్చిందో, కన్ను మిన్ను కానకుండా పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నారు. రాజకీయాలంటే గైగైనని అరవటం కాదు, నువ్వు నమ్మిన నాయకుడికి ఒత్తాసుగా మాట్లాడటం కాదు, నీతిని నిజాయితీగా ఒప్పుకోవటం, తప్పు జరిగింటే క్షమాపణ కోరటం. గత 100 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అనేక మంది రాజకీయ నాయకులు వచ్చారు పోయారు, కానీ చంద్రబాబు నాయుడు లాంటి దురదృష్టకరమైన దౌర్భాగ్యమైన దాష్టిక కాండను నడిపిన ముఖ్యమంత్రిని ఎప్పుడు చూసుండలేదని చెప్పి మరో 20 రోజుల కాలంలో ఈ దాష్టికాలకు ఈ దుర్మార్గాలకు అంతం జరిగిపోయింది 11వ తారీఖు నాడు. ఏ అస్త్రంతో తెలుసా మిత్రులారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం దగ్గర ఉన్న పాశుపత అస్త్రంతో, ఓటు హక్కుతో చంద్రబాబు నాయుడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం. బహుశా ఈ తైతక్కలాడే తాళాలు మోగించే బృందానికి బహుశా పూర్తిగా తెలిసినట్టు లేదు. మీ ద్వారా తెలియపరుస్తున్నాం, ఎక్కడో నేను చదివాను, పెదవి దాటిన మాటకు నువ్వు బానిసవని. పెదవి ఎవరెవరైతే దాటారో, మాటల యుద్ధం మా మీద ప్రకటించారో, గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని ఎవరెవరు ఎన్ని రకాలుగా మాట్లాడారో మీ పెదవులను అడగండి, మీ నాలుకలను అడగండి, వాటికి జాగ్రత్త అని చెప్పమని మీ ద్వారా తెలియపరుస్తూ మేము అడుగుతున్నాం. జీతాలు ఇవ్వలేకపోయిన దుష్ట దౌర్భాగ్యమైన పరిస్థితి, అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఎందుకు మీరు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్లాల్సి వచ్చింది? నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్పిన అభివృద్ధి జరిగి ఉండుంటే, చంద్రబాబు నాయుడు మహానాయకుడు అయి ఉండుంటే, ఆర్థిక తత్వవేత్త అయి ఉండుంటే, 44 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండుంటే, ఈ రాష్ట్రాన్ని దోచుకోకుండా ఉండుంటే, సహజ వనరులన్నీ ఇంటికి కట్టబెట్టకుండా ఉండుంటే అభివృద్ధి జరిగి ఉండేది కదా? మీరు మహానాయకుడు అయి ఉండేవాళ్ళు కదా? ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చేసిన ఘనకార్యాలు ఏమిటి? మీరు సాధించిన ఒకే ఒక్క విజయం ఏమిటి? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి నమ్మి మీకు ఓటేస్తే మీరు ఇచ్చిన ఫలం ఏమిటో ఒక్కటి చెప్పండి భజన బృందం.
మేము ఒప్పుకుంటాం. అది రాజధాని నిర్మాణమైనా పోలవరం నిర్మాణమైనా లేకపోతే నువ్వు చెప్పిన పట్టిసీమైనా రాయలసీమకి మీరు ఇచ్చారని చెప్పుకుంటున్న నీళ్ళైనా ఏదైనా ఒక్క మాట చెప్పమని అడుగుతున్నాం. ఇచ్చారు మీరు 160,000 కోట్ల రూపాయలు అప్పునిచ్చారు. నా బిడ్డలు మట్టి తిని చనిపోయే దౌర్భాగ్యమైన పరిస్థితిని ఇచ్చారు మీరు ఆంధ్ర రాష్ట్రంలో. అనంతపురంలో నిన్ననే జరిగిన సంఘటన మిత్రులారా, దయచేసి మీరు అందరూ దీన్ని హైలైట్ చేయమని అడుగుతున్నాం. ఈ హైటెక్ ముఖ్యమంత్రి రావాలి, ఆంధ్ర రాష్ట్రానికి పైన పట్టిన పీడ వదలాలి, ఈ విచ్ఛిన్నకర శక్తులన్నీ తలుపు మూసుకొని ఇళ్లలో కూర్చోవాలి. ఆ మట్టి తిని చనిపోయిన చిన్నారి యొక్క ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది. ఇతను అంటాడు సింగపూరు జపాన్లు తెస్తాడట, ఆర్థిక స్థానం కడతాడట, అమరావతిలో ఆహారాన్ని అంటే ఆకాశాన్ని అంటే ఆహార్యాలు కడతాడట. ఆకాశాన్ని అంటే ఆహారాలు ఎక్కడున్నాయో ఎప్పుడు కడతాడో తెలియలేదు. కాబట్టి 11వ తారీఖు దెబ్బ తిరిగిపోయే ప్రధానం ఈరోజున ఈవీఎంలో ఉంది మిత్రులారా. మా లెక్కలు కాదు, వాళ్ళ లెక్కలు కాదు, ప్రజలే లెక్కలేసేశారు. ఎవరి లెక్క వాళ్ళకి ఇచ్చారు. రేపొద్దున జరగబోయే 23వ తారీఖు ఈ పార్టీకే ఊరు వాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగించబోతున్న ఈ తరుణంలో ప్రజల యొక్క అభిమాన నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్న ఈ శుభ సందర్భంలో మాకు ఒక పక్కేమో ఆనందం, మరో పక్కేమో మా చిన్నారులు మట్టి తిని చనిపోతున్నారనే బాధ. ఈ రెండు ఒక వైపున వస్తుంటే ఈ చాత గాని చవట దద్దమ్మలు, ఈ ఇసుక దొంగలు, ఈ మట్టి దొంగలు, ఈ లంచగొండులు ఒక్కటి వదిలేరండి. ఇసుక దోచారు, మట్టి దోచారు, ధన మాన ప్రాణాలు దోచారు, దళితుల భూములు దోచారు, జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో ముక్కుమడిగా దొంగల ముఠాలాగా దోచుకుని తిన్నారు. వీళ్ళొచ్చి ఈ రోజున ప్రతి ఒక్క మాటలు మాట్లాడుతున్నారు, ముక్కును వేలేసుకుంటున్నారు మిత్రులారా. ప్రజలు టీ బంకుల దగ్గర, అంగడల దగ్గర, రోడ్ల మీద సామాన్య ప్రజలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు చూసి ఇట్లాంటి నాయకులు మంత్రులుగా ఉండటం, అధికార ప్రతినిధులుగా ఉండటం, ఆర్టీసీ చైర్మన్లుగా ఉండటం దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి మీరు ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. మిమ్మల్ని కూడా దయచేసి అడుగుతున్నాం, ఐటీ దొంగలు ఎవరో తెలుసని మిత్రులారా. మీరు కూడా మీ ఇన్వెస్టిగేషన్కు మీడియా మిత్రులందరూ కూడా నడుం కట్టండి. 8 కోట్ల మంది ఆత్రుల ఆంధ్రుల యొక్క డేటాని దొంగలించిన దొంగలెవరు అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది, మీడియా సంస్థలు కూడా ఉందని చెప్తున్నాం. ఓటమిని ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోయాడు. ఇక్కడేమో ఎన్నికల కమిషన్ విఫలమైందంటాడు, ఢిల్లీ పోయి ఎన్నికల కమిషన్కే వాళ్ళ కమిషన్ మీద కంప్లైంట్ ఇస్తాడు మొదటి రోజు. రెండో రోజు 150 సీట్లు వస్తాయంటాడు, అదే ప్రాంగణంలో ప్రెస్ మీట్ పెడతాడు. మీకేమైనా అర్థమైందా, అర్థం కాలేదా? మాకైతే ఏమీ అర్థం కాల. ఓటమిని అంగీకరించి ఈవీఎంల మీద, వీవీప్యాట్ల మీద నిందేస్తున్నాడా? ఓటమి అర్థమైపోయిందా? అలా తెలిసింటే 150 సీట్లు వస్తాయని అలా చెప్పాడు. ఒకవేళ నీకు 150 సీట్లు వస్తుంటే ఇక ఈవీఎంలు పనిచేయలేదని ఎందుకు చెబుతున్నారు మాస్టర్ మీరు? బాబు గారు, ఏం జరుగుతుంది మీ మైండ్లో? మీ వయసుకు, మీ అనుభవానికి ఏదో తేడా జరిగింది. దయచేసి డాక్టర్లను అత్యంత అవసరంగా మీరు కలవమని అడుగుతూ మీ ఓటమిని, మీ చేతగానితనాన్ని, మీ అవినీతిని ఈవీఎంల మీద, వీవీప్యాట్ల మీద ఎందుకయ్యా? మీ కార్యకర్తలను అడిగితే చెబుతారు దొంగల వల్లనే ఓడిపోయామని, దొంగతనాల వల్లే ఓడిపోయామని. అది ఏ దొంగతనమైనా, ఇసుకైనా, మట్టి అయినా, ధనమైనా, ప్రాణమైనా, ఆడవాళ్ళ మానమైనా, ఈ రోజున డేటా స్కామ్లైనా, ప్రతిదీ దొంగలించటం మీ ఇంటి పేరుగా మారింది. కాబట్టి ఈ దొంగలను ఇళ్లకు పంపాలనుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. ఎవరి దగ్గర ఉన్నారు హ్యాకర్లు? ఈవీఎం దొంగలు ఎక్కడున్నారు? ఈవీఎం దొంగలను, డేటా హ్యాకర్లను ఇంట్లో పెట్టుకొని
లోకేష్ కు స్నేహితులుగా మార్చి మీరేమో బయటకు వచ్చి హ్యాకింగ్ జరిగిందంటారు. మీడియా మిత్రులారా, మీరు ఒకసారి రివైండ్ చేయండి. నా ఓటు నాకు పడిందో లేదో గ్యారంటీ లేదన్నాడమ్మా. సోయా నా ముఖ్యమంత్రి చెప్పాడు ఆ మాట, నేను ఓటేస్తే ఆ ఓటు నాకు పడిందో లేదో గ్యారంటీ లేదన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ఐ ఎమ్ రానిత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.